ఆఫీస్కి పార్సల్కి తీసుకెళ్ళాక నేను బొంబాయిని సిలివ్ పెట్టింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నీ ఏంటి? చెల్లెల్ని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వయసు వెళ్ళారు. శేఖర్ నీకు గుర్తు రాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు మా అబ్బా దస్తత్ పెట్టడు. ఈ జీన చదివింతే ఏంటి స్కూల్ గ్రామ్మా? నీ బ్యాగ్ నాకు ఇచ్చిన అన్నం తీసుకో. ఎందుకు ఎందుకు నాడకు ఇవ్వే? ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఒకే నిమిషం, నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనే వందేది మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ, సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. లక్ష్మి, లక్ష్మి లోపలికి వెళ్ళింది. ఇంకెవరు? అదేనే. అయ్యో ఆ నాజూకు నడుకు చూడు, మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే ఎలా అంటావు? ఊర్నే తెరవచ్చు నీక జీనత్కే, అందుకే ఇంత కంబర పడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలదు. ఏళ్ళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్కి అందరికి అంత చులకనైందా? సోమన్న పడవ త్వరగా పోని. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది, బ్యాగ్ మర్చిపోయేట వచ్చేవే. బాను ఏమైంది?
కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైంది? ఏ జీన చేయి పట్టుకో. అక్కర్లేదు. నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఎట్లా పట్టుకోగలదు? వా తీసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకుని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఇద్దరు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేనా? నా పేరు శేఖర్, టీ నారాయణ మూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఏ షమీర్, బాబుకు టీ తీసురా. ఏమవుతుంది? కూర్చో అయ్యా. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికాఫీసులో పనిచేస్తున్నాను, జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందాం ఆశపడ్డాం. ఈ బషీర్ అహ్మద్ ను రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు! నేనెవరు, మీరెవరు? రెండు వేరువేరు రక్తాలు, అవి కలవు. ఈ రెండు రక్తాలు కలిసినాయి.